ఐదుగురు బిడ్డలను కంటే పెద్ద కుటుంబం అనుకున్నాడా తండ్రి. ఒకరు కాకపోతే ఒకరైనా పిడికిడన్నం మెతుకులు పెడతారని ఆశించిన ఆ తండ్రిని రోడ్డుని వదిలేశారు. జన్మనిచ్చినందుకు తండ్రికి పెద్ద శిక్ష విధించారు. రోడ్డును పడ్డ ఆ తండ్రికి యాచనకు శక్తి లేని పరిస్థితి. ఉళ్లంతా జ్వరం, విపరీతమైన దగ్గు. ఈ దుస్థితిపై అసోసియేషన్ ఫర్ అర్బన్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ మేనేజర్ ఇల్లేటి మమత స్పందించారు. ఆ వృద్ధునికి కేజీహెచ్లో వైద్య చికిత్స జరిపించారు. నగరంలో షెల్టర్ హోంలో ఆశ్రయం కల్పించారు. విశాఖ నగరంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీప శివాలయం వీధి రాజరాజేశ్వరి ఆలయం వద్ద శనివారం సాయంత్రం ఈ వృద్ధుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీనిపై అసోసియేషన్ ఫర్ అర్బన్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ మేనేజర్ ఇల్లేటి మమతకు సమాచారం అందింది. దీంతో ఆమె హుటాహుటిన స్పందించారు. ఆ వృద్ధుని వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. తనకు ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడకూతుళ్ళు ఉన్నారని వృద్ధుడు చెప్పాడు. వివరాలు స్పష్టంగా చెప్పడానికి సత్తువ లేని పరిస్థితి. అంబులెన్స్ లో ఈ వృద్ధుని కేజీహెచ్కు తరలించారు. అక్కడ వైద్య చికిత్స జరిపించారు. అనంతరం డాబా గార్డెన్స్ జీబీఎంసీ షెల్టర్ హోంకు తరలించారు. ఇక్కడ ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పించారు. సకాలంలో మానవీయంగా స్పందించిన మమతను నగరవాసులు ప్రశంసించారు.